ఏమి కండలన్నా ఈ కండలతో ఆ వీరవంకర రెడ్డిని మట్టి కరిపించాలన్నా మట్టి కరిపిస్తా కానీ వాడి నెక్స్ట్ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు వెళ్ళి కనుక్కున్నానా వద్దు నేనే బాత్రూమ్ కి ఆలోచిస్తా ఓకే నేను వెళ్ళేది బాత్రూమ్ కిరా పేదవల్ల వీడు బాత్రూమ్ ఫైటర్ అన్నమాట నీకు తెలియదే నాకు తెలుసే అయితే ఓకే ఏం జరుగుతుంది ఇక్కడ నాకు తెలియాలి 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 దీనికి మూడు సార్లు అనాలా కనిపించట్లేదా ముద్దులు పెట్టుకుంటున్నావు ఇది బెడ్రూమ్ కాదురా ఇది బాత్రూమ్ అందుకే ఇక్కడికి వచ్చాం ఇంట్లో ఎక్కడ చూసినా రౌడీ వెదవులు ఉన్నారు ఒక్క ముద్దు కూడా కష్టమైపోతుంది ఏ రెడ్డి దగ్గరికి నాయుడు దగ్గరికి వెళ్లకుండా అనాసరంగా ఈ రెడ్డి నాయుడు దగ్గరికి వచ్చి బుక్ అయిపోయారు సారీ అమ్మా నీకు తెలుసు కదా ఫ్యాక్షనిజం అంటే తలనొప్పని అలాంటప్పుడు అమృతాంజన్ కొనుక్కొని రాసుకోవాలి మాతో ఎందుకు ఆడుకుంటారు అది కాదమ్మా ఈ గొడవల్లో పడి మీ పెళ్లి విషయం మర్చిపోయాను ఆ వీరవంకర రెడ్డి దగ్గరికి వెళ్ళి మీ పెళ్లి కుప్పిస్తా దా 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 అన్నా ఆ పచ్చబడిపోయిన కళ్ళతో ఒక్కసారి తొడగొట్టన్నా దేనికైనా టైం రావాలరా అది వచ్చేలాగానే ఉంటే కదా సూర్య ఒరే సూర్య ఆ దిలీప్ గడి ఇలాంటి పని చేస్తాడని కళ్ళ కూడా అనుకోలేదురా ఏం చేశాడురా ఒరే ఒకే షూరిటీ మీద రెండు బ్యాంకులో లోన్ తీసుకొచ్చా అది చాలా పెద్ద తప్పు మరి అలాంటప్పుడు ఒకే వ్యక్తి ఇద్దరు అమ్మాయిని ప్రేమించడం కూడా తప్పే కదా ఎవరు ప్రేమిస్తున్నారా ఇంకెవరా దిలీప్ గడు దిలీప్ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడా ఏం డౌటా కళ్ళ కూలింగ్ గ్లాసెస్ ఉంటే మసగ్గా ఉంటుందని తీసి మరీ చూశాడు దిలీప్ గడే అవునరా దిలీప్ గారి తల అమ్మాయి ఉళ్ళో చేతులు జల్లో వాళ్ళు అసలు ఒకళ్ళో ఇద్దరు ఎంత క్లోజ్ గా అతుక్కుపోయి ఉన్నారు నేను నమ్మలేకపోతున్నాను రా చూసి నేనే ఇంకా నమ్మలేకపోతున్నాను రా ఆత్రలు విన్నావు కాబట్టి అలా మాట్లాడటం తప్పులేదు ఏం మాట్లాడాడు యాస్టీ చెప్పరా ఆ అమ్మాయి మీద ఒట్టేసి నువ్వు అంటే నాకు ప్రాణం నువ్వు లేకుండా నేను బతకలేను అసలు నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు నా మనసులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు ఏది ఏమైనా సరే నేను పెళ్లి చేసి తీరుతాను అన్నాడు ఎక్కడ రెంటెక్కువైనా రవీంద్ర భారతిలో చేసుకుంటాను నేను అడిగింది వాళ్ళు పెళ్లి ఎక్కడ చేసుకుంటారని కాదు వాళ్ళిద్దరిని ఎక్కడ చూసావని లూంబిని పార్క్ బిసైడ్ హుస్సేన్ సాగర్ నియర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్ పిన్ కోడ్ తెలుద్దాం ఎన్ని గంటలకు చూసావు ఒంటి గంటన్నారా కాదా అయితే ఒంటి గంట కరెక్ట్ గా అనుకుని చెప్పు అనుకుని చెప్పడం ఏంటి మేమేమైనా కావాలని చెప్తున్నావా నార్మల్ రెండు రోజుల నుంచి దిలీప్ ఒంట్లో బాగోపోతే నేనే స్వయంగా హాస్పిటల్ తీసుకెళ్ళాను ఎందుకురా వాళ్ళ మీద లేనిపోయి చెప్తావు అది కాదా నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో సారీ ఏంట్రా సారీ ఇంకొకసారి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసావంటే నీకు ఎల్ఐసి పాలసీ చేయించి మరీ చంపేస్తాను రై నేను ఎంతో మందిని చూశాను రా కానీ దిలీప్ లాంటి మంచి మనిషిని చూడలేదు వాడు జమ్మురా బాబు కొంచెం చూసుకో బాబు నేనేం చేశానండి నన్ను అడుగు మీరు చేయలేదు ఇడియట్ అదేంటండి ఒక చేత్తో రాడ్ పట్టుకున్నాను ఒక చేతిలో ఫైల్ ఉంది అరే నిలబడటానికి కష్టంగా ఉంది అలాంటిది నేను ఎలా టచ్ చేస్తానండి బాబాయ్ గారు చూడండి లేదండి టచ్ చేశాడు కండక్టర్ కాలు గాలిని పిల్లా తిరుగుతున్నాడు క్యాష్ బ్యాగ్ అనుకుని నడుమే చేసి ఉంటాడు నువ్వు ఉద్యోగం చేసుకోవడం నీకు ఇష్టం లేదా ఏమ్మా ఇలాంటి రద్దీ బస్సులు ఇవన్నీ మామూలే అనవసరంగా గొడవ పెట్టుకోకు టికెట్ తీసుకో ఎక్కడికి వెళ్ళాలి ఉప్పలండి అయ్యో నా పర్స్ ఏది ఏంటి పర్స్ లేదండి డబ్బులు లేకుండా బస్సు ఎక్కడం నడుము గిల్లాడనో చేయి గిల్లాడనో స్టాప్ రాగానే దిగిపోవడం దిగమ్మా దిగు దిగు అది కాదండి నేను అర్జెంట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అందుకని ఊరికి నేను తీసుకెళ్ళమంటావా పైన చెకింగ్ వస్తే నా ఉద్యోగం పోతుందమ్మా దిగమ్మా దిగు దిగు ఓన్లైన్ సార్ ఆ డబ్బులు నేను ఇస్తాను టికెట్ ఇవ్వండి ఇంటర్వ్యూలో నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది గుడ్ లక్ సిస్టర్ ఇట్స్ ఓకే ఛా బస్సులో జనవంతన్ అన్నే చూస్తుంటే తల తీసేసినట్టయింది పాప ఏ విధవ అమ్మాయిని రే ఇంకా నటించుకురా నేనంతా చూశాను చూసేసావా బస్సులో ఎప్పుడు నీ ముందు నిలబడే అమ్మాయిలే ఎందుకు కంప్లైంట్ ఇస్తారో ఇప్పుడు అర్థమైందిరా రే అమ్మాయిని టచ్ చేయడం టీస్ చేయడం మామూలు తప్పురా కానీ ఇలా మంచితనం అనే ముసుగులో చేయడం పాపం రా రే కొందరికి సిగరెట్ కాల్చడం సరదారా కొంతమందికి మందు కొట్టడం సరదా అమ్మాయిలతో ఆడుకోవడం ఇంకొంతమందికి సరదా కానీ నాకు తప్పు చేసి ఎవరికి దొరకకుండా తిరగడం సరదా అందరూ నేను మంచివాడిని అనుకుని జాలిపడుతుంటే మనసులో నవ్వుకోవడం సరదా ఒకవేళ నిజం తెలిసిన వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళకి చెప్పారని తెలిసిందనుకో వాళ్ళ అంతు చూసేదాకా వదలనంత సరదారా కమాన్